पेश करता है राजधानी डिलक्स लॉज हाउसिंग बोर्ड कॉलोनी जरचला। विजयालक्ष्मी डायग्नोस्टिक सेंटर अपोजिट न्यू बस स्टैंड जरचला। ऑल टाइप्स ऑफ ब्लड यूरिन इन्वेस्टिगेशंस अवेलेबल विद डिजिटल एक्सरे ईसीजी। 30 इयर्स एक्सपीरियंस इन दिस फील्ड। अस्सलामुअलैकुम नाज़रीन, आप देख रहे हैं G11 न्यूज चैनल। आइए डालते हैं आज की अहम खबरों पर एक नज़र। G11 न्यूज में आप सभी का इस्तकबाल है। आइए डालते हैं आज की अहम खबर पर एक नजर। वानावर्ती जिला कोत्ताकोट्टा बल्दिया मुस्तखर में TPCC सेक्रेटरी जी मधुसूदन रेड्डी ने TPCC SC सेल नायाब सदर पी प्रशांत के हमरा एक सहाफती कॉन्फ्रेंस मुनक्द किया। इस मौके पर उन्होंने अपने मुखातिबात में रायतु बंधु जश्न की मजम्मत करते हुए कहा कि हुकूमत तेलंगाना जिस बुनियाद पर जश्न मना रही है और कहा कि साबिका हुकूमतों में किसानों की सहूलतों के लिए सब्सिडी पर ड्रिप स्प्रिंकलर व दीगर कश्तकारी अशिया फराहम कर रही थी, लेकिन मौजूदा TRS हुकूमत रायतु बंधु स्कीम को मंजर आम पर लाकर इन सब स्कीम्स को नज़रअंदाज कर रही है। उन्होंने हुकूमत से मुतालबा किया कि किसानों के तरक्की के लिए संजीदा इकदामात उठाएं। इस मौके पर नरेंद्र रेड्डी, श्रीनिवास रेड्डी, कृष्ण रेड्डी, सलीम खान, अतीक इमरान के अलावा दीगर कायदीन व कारकुन मौजूद थे। आइए नाज़रीन देखें यह रिपोर्ट। G11 न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब। पत्रिका समावेशाला पाल्गोंटुना प्रति ओक्करलकुडंगा पेरु पेरुना धन्यवादालु। MPTCలు, సర్పంచ్లు, మాజీ MPTCలు, పెద్దలు కాంగ్రెస్ రెడ్డి గారు, చంద్ర సెక్రటరీ గారు, బాలసమన్న గారు, తర్వాత భూయన్న గారికి, కృష్ణారెడ్డి గారికి, ప్రశాంత్ గారికి, తర్వాత కిసాన్ సెల్ అధ్యక్షులు నిర్మల శ్రీనివాస్ రెడ్డి గారికి, బాలరెడ్డి గారికి, నరేందర్ రెడ్డి గారికి, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈనాటి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము మీకు అందరికీ తెలుసు, గత వారం రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, ముఖ్యంగా రైతులను దగా చేసి, రైతులను మోసం చేసి ఈరోజు రైతుల పుట్ట కొట్టి ఈరోజు TRS ప్రభుత్వం ఏదో రైతు బంధు వారోత్సవాలని చెప్పేసి, సంబరాలని చెప్పేసి జరుపుకుంటున్న తీరును ప్రజలందరూ కూడా రాష్ట్ర యావత్ తెలంగాణ ప్రజానికం గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు రైతుల నడ్డి విరిచి రైతులకు రావాలి. మీకు అందరికీ తెలుసు, పనిపుట్ల మీద సబ్సిడీ ఇచ్చేది, ఎరువుల మీద సబ్సిడీ ఇచ్చేది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. అవన్నీ కూడా బంద్ చేసి ఒక రైతు బంధు అనే నెపంతో ఈరోజు రైతులను ఎకరాకు 5,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి ఈ సంబరాలు చేస్తున్నామని చెప్పేసి ఈరోజు TRS ప్రభుత్వం వివరిస్తున్న తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, ఇక్కడ పత్రికా మిత్రులకు కూడా తెలుసు, నిన్న మన రైతు సంబరాలలో ఎవరు పాల్గొంటా ఉన్నారో మీకు అందరికీ కూడా తెలుసు. ఇక్కడ కూడా ముఖ్యంగా దేవరకద్ర నియోజకవర్గం కూడా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు ఈ రైతు బంధు వారోత్సవాలు, రైతు బంధు సంబరాలు చేస్తూ ఉన్నారు. ఈ రైతు బంధు సంబరాలు చేస్తూ ఉంటే నిన్న మన ఈరోజు కూడా నేను పేపర్లు చూడాను, స్కూల్లో పోయి వ్యాసరచన పోటీలు పెట్టి రైతు బంధు సంబరాలని చెప్పి ఆ స్కూల్ వ్యాసరచన పోటీలలో గెలిచిన వాళ్ళకు బహుమతులు ఇస్తా ఉన్నారు. అంటే ఈరోజు రైతులు పడుతున్న బాధలన్నీ పక్కకు పెట్టేసి ఈ సంబరాలను చేస్తున్నారంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. TRS వాళ్ళకు తెలుసు రైతులు వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నారు, రైతులందరూ కూడా వాళ్ళు వివరిస్తున్న తీరును వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ రైతు బంధు సంబరాలని చెప్పి వాళ్ళని ఏదో కొంచెం వాళ్ళని వీళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రైతులందరూ కూడా మిమ్మల్ని తరిమి కొట్టే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మేము మొన్న మీకు అందరికీ తెలుసు వర్షాకాలంలో పండించిన వరిధాన్యం గురించి, వరిధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర ఏం జరిగిందో దాని అందరం కూడా చూసినాం. 20-25 రోజులు అంటే ఒక్కొక్కరు రైతు వరి పంట చేను కాడ వడ్లు కోసుకొని, కల్లాల కాడ కోసుకొని 25 రోజులు వెయిట్ చేయడం జరిగింది. అదేమంటారు, వర్షాలు పడ్డాయి, ఎండ కొడుతుంది, ఎండకు వానకు తట్టుకొని 25 రోజులు కల్లాల కాడ ఉంటే ఈరోజు రైతు బంధు సంబరాలు జరుపుకుంటున్న ఎవరు కూడా, ముఖ్యంగా ఈ స్థానిక ఎమ్మెల్యే కానీ TRS పార్టీ నాయకులు ఎవరైతే సంబరాలలో పాల్గొంటున్న నాయకులు ఉన్నారో ఎవరు కూడా వాళ్ళది పోయి ఒక్కళ్ళంటే ఒకళ్ళు పోయి చూడాలి. కనీసం ఎమ్మెల్యే గారు ఈ రైతుల పక్షాన పోయి మీరు పడుతున్న బాధలను మేము అర్థం చేసుకున్నాము, మేము ఖచ్చితంగా ఒడ్లు కొంటాము, మేము కొనిపిస్తామని చెప్పి ఒక్కరోజు కూడా ఒక్క రైతు దగ్గరికి పోయి ప్రశ్నించలేదంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. గతంలో మీకు అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో రకాల మేలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతులకు, ముఖ్యంగా రైతులు.